హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము. ఎందుకనుకుంటున్నారు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది సార్, మన బిగ్ బాస్ 4th ఎలిమినేషన్ అయితే అయిపోయింది అనమాట. ఈ 4th ఎలిమినేషన్ వచ్చేసి మనకు వచ్చేసి డేంజర్ జోన్లో వచ్చేసి టేస్టీ తేజ అలాగే పల్లవి రతిక అయితే ఉన్నారనమాట. సో అందులో నుంచి సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అందరూ టేస్టీ తేజ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే సో రతిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఆమె కూడా చాలా షాకింగ్గా అనిపించుకోవాలి, ఎందుకంటే రతిక ఎలిమినేట్ అవుతుందని ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆమె ఫీల్ అయి ఉంటుంది అనమాట, బిగ్ బాస్లో గేమ్ నేను తోపులాగా ఆడానని. బట్ అయితే ఆమె ఎలిమినేషన్కి అయితే మెయిన్ కారణం ఆ పల్లవి ప్రశాంత్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీద ఎక్కువ కామెంట్ చేయడం, అలాగే మొన్న టాస్క్ కూడా ఆమెకు చాలా మైనస్ అయిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే మనం వచ్చి గేట్ బయట ఉన్నాం కదా, సో చూస్తున్నారు కదా వాళ్ళందరూ వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనమాట. సో వచ్చే పల్లవి ప్రశాంత్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అనమాట వీళ్ళందరూ. సో రతిక అయితే ఈ గేట్ త్రూ ఇక కొద్ది క్షణాల్లో అయితే మనకి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది రతిక అయితే. సో చూస్తున్నారు కదా ఇక్కడే అనమాట మన బిగ్ బాస్ 4th ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. లోపల నుంచి ఒక కొద్ది క్షణాల్లో అయితే బయటకు వస్తుంది అనమాట. ఆ విజువల్స్ కూడా వేస్తాను. సో మీరైతే రతిక ఎలిమినేషన్ కారణాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, అలాగే మా ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి కూడా చేసుకోండి, ఓకేనా? సో ఈ కొద్ది క్షణాలు అయితే గేట్ త్రూ అయితే మనకి రతిక అయితే బయటకు వస్తుంది. ఆ విజువల్స్ కూడా చూపిస్తానని అలాగే వెయిట్ చేయండి. సో మనకి ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళ ఫ్యాన్స్ అంతా వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనమాట. సో రతిక ఎలిమినేట్ అయిపోవడంతో వీళ్ళు ఆనందంతో ఇక్కడికి వచ్చిన్నారనమాట, గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు రతిక ఎప్పుడప్పుడు వస్తుందా అని. చూడండి, సో ఈ గేట్ త్రూ అయితే కొద్ది క్షణాల్లో అయితే మన రతిక గారు అయితే రాబోతున్నారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇదే మన బిగ్ బాస్ గేట్ అని, గేట్ త్రూనే మనకైతే రతిక రాబోతుంది. సో అలాగే మనకు అక్కడ కనిపిస్తుంది కదా రెండు లైట్లు, అదేనమాట బిగ్ బాస్ సెట్, బిగ్ బాస్ 7 సెట్ అనమాట. సో ఇప్పుడైతే మనకు రతిక అయితే బయటికి రాబోతుంది, చూడండి ఒకసారి. సో ఇదే అనమాట రతిక ఫ్యాన్, చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనమాట, రతిక ఎలిమినేషన్ అయిపోవడంతో ఆనందంతో ఇక్కడికి వచ్చిన్నారనమాట. వెళ్తుంది కదా అదే రతిక కారు, కారు వచ్చింది చూడండి.